హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్కి ఎక్కడ లేని అడ్వాంటేజ్ వచ్చేసింది ఇప్పుడు భారత్కి సంబంధించిన విషయంలో ఏమిటి అంటే అదేమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదంటే చేసుకోండి గోల్డెన్ అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి అయితే టర్కీలో ఒక యుద్ధ అభ్యాసం జరుగుతోంది ఈ యుద్ధ అభ్యాసంలో భాగంగా అజర్బైజాన్ మిగ్ ట్వంటీ నైన్ని తీసుకొని వెళ్ళింది ఆ తర్వాత మరో దేశం రఫేల్ని తీసుకొని వెళ్ళింది ఈ రకంగా భారత్కి సంబంధించిన మిక్ ట్వంటీ నైన్ రఫేళ్ళు ఇండైరెక్ట్గా ఆ యుద్ధాభ్యాసాల్లో పాల్గొంటున్నాయి అయితే ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే పాకిస్తాన్ తన యొక్క జేఎఫ్ సెవెంటీన్ని తీసుకెళ్ళింది అయితే పాకిస్తాన్కి మొదటి నుంచి కూడా ఒక భయం రఫేళ్ళు మిక్ ట్వంటీ నైన్లు భారత్ ఉపయోగిస్తే మన పరిస్థితి ఏమిటి అని కానీ ఇప్పుడు ఆ భయాన్ని నాలెడ్జ్గా మార్చుకునే అవకాశం పాకిస్తాన్కి దొరికింది ఏ విధంగా అంటే ఇప్పుడు జేఎఫ్ సెవెంటీన్తో పాటు మిక్ ట్వంటీ నైన్లో రఫేళ్ళు కూడా ప్రాక్టీస్కి వెళ్తాయి యుద్ధాభ్యాసంలో సో యుద్ధాభ్యాసం అంటే అక్కడ అన్నీ కలిసి ప్రాక్టీస్ చేస్తాయన్నమాట సో ఈ ప్రాక్టీస్లో భాగంగా అక్కడి పైలట్స్కి మిక్ ట్వంటీ నైన్ తర్వాత రఫేళ్ళను దగ్గర నుంచి చూసే అవకాశం లభిస్తుంది ఎవరికి పైలట్స్కి ఇంజనీర్స్కి కూడా సో పాకిస్తాన్ కూడా వీళ్లకు ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చింది ఏమిటి అంటే మీరు క్షుణ్ణంగా వాటిని పరిశీలించాలి అవి ఎంత గొప్పవో మీరు అక్కడికక్కడ అర్థం చేసుకోవాలి అది మళ్ళీ పాకిస్తాన్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి వచ్చి అంటూ అక్కడి వాళ్ళకి చెప్పేసింది సో ఆ పైలట్స్ ఇంజనీర్స్ ఇప్పుడు మిగ్ ట్వంటీ నైన్ అండ్ రఫైల్ని స్టడీ చేసే క్రమంలో ప్రణాళికలు రచిస్తున్నారు సో ఈ యుద్ధ అభ్యాసం కాస్త మన యొక్క రహస్యాన్ని పాకిస్తాన్కి చెప్పినట్టుగా అయింది మరి నిజంగా మన భారతదేశం అందులో పాల్గొందా పాల్గొనలేదా అనే విషయం పక్కన పెడితే మిగ్ ట్వంటీ నైన్ రఫేళ్లు మాత్రం ఇతర దేశాల తరఫు నుంచి వెళ్తూ ఉన్నాయి సో అలా వెళ్ళడం వల్ల మన సీక్రెట్స్ ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతుంది సో ఇది ఒక పెద్ద దెబ్బ అనే చెప్పాలి భారత్కి మరోవైపు ఈ టెక్నాలజీని తెలుసుకొని చైనాతో సంప్రదింపులు జరిపి వీలైతే రెండు దేశాలు కలిసి దానికి తగ్గ వార్ఫేర్ తయారు చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తాయి అందులో ఎటువంటి డౌటు లేదు ఒక రకంగా చెప్పాలంటే భారత్కు ఇది మైనస్ అనే అనిపిస్తోంది మరి మీకేమనిపిస్తోంది అలా చూసి నేర్చుకునేంత సీన్ పాకిస్తాన్కి ఉంది అంటారా లేదంటారా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి